అటు అసెంబ్లీ ఇటు సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తెలంగాణ కాంగ్రెస్ను అనేక కుదుపులకు గురిచేసింది. కీలకమైన పదవులకు నాయకులు రాజీనామా చేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ హవాను కట్టడి చేయడంలోనూ కాంగ్రెస్ దూకుడు పెంచడంలో బలమైన నాయకుడు కోసం ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలోనే పిసిసి చీఫ్ పదవిపై ఉన్న సందిగ్ధతకు తెరదించాలనుకుంటుంది అధిష్టానం. తెలంగాణ కాంగ్రెస్లో ఫైర్ బ్రాండ్గా గుర్తింపు పొందడంతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు ధీటుగా పోరాడగల రేవంత్ రెడ్డి వైపే పార్టీ పెద్దలు మొగ్గు చూపుతున్నట్లు గాంధీభవన్ వర్గాల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. తనకే అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే గత నాయకుల్లా గాంధీభవన్కే పరిమితం కాకుండా నిత్యం ప్రజల్లో తిరుగుతూ పార్టీతో పాటు తన ఇమేజ్ కూడా పెంచుకోవాలని భావిస్తున్నారట రేవంత్. అందుకే అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే పాదయాత్ర చేసి తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ పర్యటించాలని భావిస్తున్నారట రేవంత్ రెడ్డి. దానికోసం పక్కా ప్రణాళికను కూడా ఆయన సిద్ధం చేసుకున్నారని సమాచారం. మరోవైపు రేవంత్ రెడ్డికి చీఫ్ బాధ్యతలు అప్పజెపుతారన్న పక్కా సమాచారంతో ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. గత పదేళ్ల పాటు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారిని సిఎల్పి నేతగాను పిసిసి చీఫ్గాను అవకాశమిచ్చారని, ఇప్పుడు మళ్లీ పిసిసి బాధ్యతలు ఆ వర్గానికి చెందిన వారికి ఇవ్వడం ఎంతవరకు సబమంటూ అసమ్మతి గళం వినిపించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా క్యాంపెయిన్ కమిటీ చైర్పర్సన్ విజయశాంతి అసంతృప్తి వెళ్లగక్కారని తెలుస్తోంది. గతంలో తాను పాదయాత్ర చేస్తానంటే అనుమతించని రాష్ట్ర నాయకత్వం రేవంత్ రెడ్డి అడిగిన వెంటనే పాదయాత్రకు అనుమతి ఇవ్వడంపై ఆమె అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం సామాజిక వర్గ సమీకరణ ఆధారంగానే రేవంత్ను ఎంపిక చేశారని సన్నిహితుల వద్ద వాపుతున్నారట రాములమ్మ. మొత్తం మీద తెలంగాణను ఇచ్చామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో కొంచెం పట్టు సాధించిన బీజేపీ కంటే వెనుకబడ్డ కాంగ్రెస్ కొత్త సారథి వచ్చాక ఏ రేంజ్లో ప్రభావం చూపుతుందో చూడాలి.